ఒకసారి మన టాపిక్ అటుపోయినాం, పాలిటిక్స్ నుంచి అటుపోయినాం. సో అది కాసేపు పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను ఓడగొట్టడానికి రాజకీయాల్లోకి వస్తున్నారా, లేకపోతే మీరు రాజకీయాలు చేసి ప్రజలకు సేవ చేయాలని వస్తా ఉన్నారా, లేకపోతే ఏమైనా అవకాశవాదిగా మారాలనుకుంటున్నారా? నేను ఫస్ట్ అనే అనుకుంటున్నాను. ఓడించడానికి కేసీఆర్ ను ఓడించడానికి సామాన్య కార్యకర్తగా ఏ పదవి లేకుండా ఏ టికెట్ లేకుండా పనిచేయడానికి సిద్ధం. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీతో మాట్లాడినందుకే మీరు ఇవన్నీ అడుగుతున్నారు, ఓకే? బట్ అంటే సీరియస్లీ ఆల్సో, ఐడియాలజీ వైజ్ ద రైట్, ద సెంటర్డ్ రైట్ ఐడియాలజీ ఇస్ ఇన్ కీపింగ్ విత్ మై దిస్ థింగ్ ఐడియాలజీ. ఐడియాలజీ కాకుండా ఒక బలమైన ఎస్టాబ్లిష్మెంట్, బలమైన ఎస్టాబ్లిష్మెంట్ ప్లస్ ఆల్రెడీ నేషనలీ ఇంటర్నేషనల్లీ చేస్తున్న, అంటే చాలా వీటికి క్రిటిసిజమ్స్ కూడా ఉంటాయి. చెప్తున్నాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కేసీఆర్ ను ఓడించడం కోసం సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో ఉండడానికి మీరు సిద్ధమేనా? నేను భారతీయ జనతా పార్టీలో ఇంకా జాయిన్ కాలేదు, మాట్లాడాను. కానీ కార్యకర్తగా అయినా లేకపోతే ఏదైనా, ఒకవేళ పొలిటికల్ పార్టీ ఎవరైనా జాయిన్ కావాలని అనుకుంటే నేనైనా అది అన్నిటికీ రెడీ అయ్యే జాయిన్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ మీతో జనసమితి పార్టీ ఒక ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేసింది, భారతీయ జనతా పార్టీకి అలాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుందా ఏంది అనేది ఒక ఆలోచన. భారతీయ జనతా పార్టీకి నేను వాళ్ళతో మాట్లాడాను, ఇట్ వాస్ గుడ్ బట్ ఇంకా టైం ఉంది. మల్లన్న గారు, నవీన్ గారు, ఎప్పుడు ఆషాఢ మాసం టైం.